అదేదో ఒక చిన్న కథ ఉంది. దీంట్లో ఏంటంటే, సార్ మనం ఓ పెద్ద ప్రాంతం అంతా కూడా విధ్వంసం సృష్టిద్దాం, అణుబాంబు వేస్తాము, ఆ పైన సన్ని లియోన్ అరెస్ట్ చేద్దామండి అని చెప్పాడట అమెరికా అధ్యక్షుడికి వాళ్ళ భద్రతా సలహాదారు. సాధారణంగా ఒక్కసారి ఉలిక్కి పడాలి కదా, అంటే ఒక అణుబాంబు వేసి ఓ ప్రాంతం అంతా విధ్వంసం చేసేద్దాం, సన్ని లియోన్ అరెస్ట్ చేద్దాం అని చెప్పాడట. అదేంటి సన్ని లియోన్ అరెస్ట్ ఎందుకు అన్నాడంటే, చూసారా మీరే అణుబాంబు అన్నటువంటి సంగతి, అక్కడ విధ్వంసం అనేది మర్చిపోయారు, ఈ సన్ని లియోన్ అరెస్ట్ గురించినే చర్చ వస్తుంది, మనం చేయాల్సింది ఇదే అన్నాడట. ఇది ప్రస్తుతం రాజకీయాలలో జరుగుతున్న ఎత్తు. సెంథిల్ అనేటువంటి వాడు ఏఐఏడిఎంకేలో మంత్రిగా చేస్తున్నటువంటి సందర్భం, అంటే జయలలిత ప్రభుత్వంలో మంత్రిగా చేస్తున్న సందర్భంలో, ఇప్పుడు మమతా బెనర్జీ మంత్రివర్గంలో ఎలా జరిగింది, డిగ్రీ కూడా పాస్ కానోడు టీచర్గా ఎట్లా రిక్రూట్ అయ్యాడు, రైల్వేలో అసలు ఏమీ తెలియనటువంటి రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఎట్లొచ్చినాయి, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకుకి వాళ్ళ ఆస్తులు రాసిచ్చి మరి ఉద్యోగాలు ఎట్లా సంపాదించారు, అక్కడేమో కేంద్ర ఉద్యోగాలు తాకట్టు పెట్టేశారు, ఇక్కడ రాష్ట్ర ఉద్యోగాలు తాకట్టు పెట్టేశారు, ఇక్కడ కూడా వీడు అదే చేసింది, ఓట్ ఫర్ ఏది జాబ్ అనేటువంటి ఇదే క్యాష్ ఫర్ జాబ్ అనేటువంటిది వీడి మీద ఉన్నటువంటి కేసు. వాడిని తర్వాత అప్పట్లో తీవ్రంగా విమర్శించి వాడికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినటువంటి ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే తర్వాత తనని తన పార్టీలో చేర్చుకోగానే సత్పురుషుడు అయిపోయాడు. నెంబర్ వన్, అతని దాని మీద నా పాత కేసు మీద ఎంక్వైరీ చేస్తుంటే అప్పుడు ఉద్యమించిన వాళ్ళు మరి సపోర్ట్ చేయాలి కదా. పోగా మొన్న అమిత్ షా వచ్చినప్పుడు దాదాపు కావాలని చెప్పి మొన్న నరేంద్ర మోడీని పంజాబ్లో ఎట్లయితే టార్గెట్ చేసి ఏడిపించే ప్రయత్నం చేశారో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, కావాలని పాకిస్తాన్కి బార్డర్ ఏరియాలో నిలబెట్టి గంటసేపు వెళ్ళనీయకుండా ఎట్లా అడ్డుపడ్డారో, ఇక్కడ అమిత్ షాకి పవర్ లేకుండా అట్లాగే ఏడిపించారు. వీళ్ళు ఇప్పుడు నీతులు చెప్తున్నారు, నెంబర్ టూ. నెంబర్ త్రీ వచ్చేటప్పటికీ ఆయన అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్తాడు, హాస్పిటల్లో చూపెడితే బ్లడ్లో ఏదేది రక్తనాళాల్లో బ్లడ్ ఆగిపోతుంది, పనిచేయదు. మొన్న అవినాష్ కేసులో అంతే కదా, వాళ్ళ అమ్మకి ఆ రోజున అకస్మాత్తుగా రక్తనాళాలకి రక్త సరఫరా ఆగిపోతుంది, ఆ తర్వాత హాస్పిటల్ మారుస్తారు, ఏది ఆయనది బెయిల్ వచ్చేసిన తర్వాత పోతుంది. ఇప్పుడు ఇందులో నేను ఇందాక చెప్పిన కథ ఎందుకు వచ్చిందంటే, ఈ ఉదంతంలో అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది కదా, ఈ దొంగ నాటకాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయి కదా, ఈ అన్యాయం అయిపోతున్నారన్నటువంటి మాటే వస్తుంది కదా, అంతే తప్పించి డబ్బులు మింగేస్తున్నారన్నది పక్కకి వెళ్ళిపోతుంది, లేకపోతే వేరే కేసులు అన్నది పక్కకి వెళ్ళిపోతుంది కదా, భారతదేశంలో రాజకీయం ఈ సరికొత్త టర్న్ తీసుకుంటోంది.